రక్షణ కల్పించమంటూ కోరిన విద్యార్థులపై అధికారి దురుసుగా మాట్లాడారంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. కరీంనగర్లోని తెలంగాణ చౌకులో జిల్లా ఎస్ఎఫ్ఐ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎస్సీడీడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అమ్మాయిలతో దురుసుగా మాట్లాడుతున్న ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అమ్మాయిల హాస్టల్లోకి ఇష్టానుసారంగా సమయపాలన పాటించకుండా వెళ్తూ నేరుగా అమ్మాయిల రూమ్లోకి వెళ్లి అమ్మాయిల ఫోన్స్ తీసుకొని అమ్మాయిలను ఫోటో తీస్తూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సుభాష్ నగర్ హాస్టల్లో రూమ్ తలుపులకు బెడాలు లేకపోవడంతో దుండగులు చొరబడ్డ పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. హాస్టల్లో పరిసర ప్రాంతాలలో పోలీసులు అర్ధరాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు. ఎస్సీడీడీని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫోటోస్ తీసుకోవడము దానివల్ల అమ్మాయిలు చాలా ఇబ్బందికి గురవడం